హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. పచ్చడి తోటి స్టార్ట్ చేస్తున్నాను. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఇవాళ మన ఐటమ్. తర్వాత ఉగాదికి మళ్ళీ ఒక స్పెషల్ చెప్తాను ఉగాది రోజుకి. సో అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మామిడికాయ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు, ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను, దానికి చిన్న కొబ్బరి. ఈ కొబ్బరి ఎందుకంటే ఇది మరీ పులుపుగా అనిపించకుండా కొంచెం కమ్మదనం రావడానికి కొబ్బరి. ఇంత కూడా వేయకపోయినా కూడా కొద్దిగా వేసుకున్నా కూడా ఇష్టం లేని వాడు కొంచెం తగ్గించేసుకోవచ్చు కొబ్బరి. నేను ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఈ రెండు కూడా మెయిన్ ఐటమ్స్. తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కారం కోసం, కలర్ కోసం ఒక రెండు మూడు పచ్చిమిర్చి నేను తుంచి వేస్తున్నాను హాఫ్ చేసి. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, పచ్చిమిర్చి తుంచి వేసుకుంటే చిందకుండా ఉంటుందని వేసాను. అట్లా పెట్టుకున్నా ఎండుమిర్చి ఒక 15-20 దాకా పడతాయి. కారం బట్టి వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి. నేను ఒక 15-20 వరకు పెట్టుకున్నాను, అంటే ఒక 20 grams ఉంటాయి ఇవి. తర్వాత పోపుకు కావాల్సిన సామాన్లు, నూనె, పోపుకి తగ్గ నూనె, మినప్పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు. ఇందులో మెంతులు ఇంగువ స్పెషల్ టేస్ట్ ని ఇస్తాయి. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను, నీకు పుల్లటి పదార్థాలు చేసుకున్నప్పుడు ఇంగువ మెంతులు కనుక పడితే దానికి ప్రత్యేకమైన టేస్ట్ యాడ్ అవుతుంది. కావలసినంత ఉప్పు. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చిని మనం కడాయిలు వేసుకుని వేయించుకోవాలి. పోపు ఎండుమిర్చి నేను చూపిస్తాను. ఈ మామిడికాయని పీల్ చేసుకుని సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నేను పీల్ చేసుకుని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి సరిపడా నూనె, ఎక్కువ నూనె అక్కర్లేదు. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఒక్కొక్కటి వేసుకుందాం. మినప్పప్పు, మినప్పప్పు వేయినాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, చిటికెడు ఇంగువ, పసుపు. పసుపు మళ్ళీ కొంచెం మామిడికాయలు కూడా వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న చిన్న వడకుండా వేసుకోండి. ఇవి వేగాక కొద్దిసేపు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక్కసారి వేడెక్కేసి వండుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదు, పచ్చడి పాడు కాకుండా ఉంటుంది కడుగు నూనెలో వేస్తే. ఓకే, స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ వేగిన వాటిలో మొదట రెండు మిరపకాయలు వేసుకుందాం. దీన్ని అలిగాక కొబ్బరి వేసుకుందాం. తిరగమూత గింజలు లాస్ట్ దాకా అట్టి పెట్టేసుకుంది, చివరిలో కలుపుకుందాం. తగినంత ఉప్పు, ముక్కలు కూడా పక్కన పెట్టుకొని చూసుకొని. కొంచెం ఎక్కువ పడుతుంది, మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి పసుపు ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇందాక కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఇప్పుడు కూడా ఇంకో కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ముందు మిరపకాయలు నలిగాక రెండు కొబ్బరి ముక్కలు వేసుకొని తర్వాత తిరగమూత వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి నలిగింది, కొబ్బరి కూడా వేసుకున్నాక తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం లాస్ట్కి. ఇది కూడా రుబ్బేద్దాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అంతా నలిగింది, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని పైన తిరమూత గింజలు వేస్తున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మామిడికాయలు ఉండే జ్యూస్ తోనే సాఫ్ట్ గా వచ్చేస్తుంది. పైన గార్నిష్ కి కొత్తిమీర వేసుకొని వేసుకుందాం. ఓకే,
ఎమ్మి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. మామిడికాయ సీజన్ లో స్టార్టింగ్ వన్ ఐటమ్ మంచి ఐటమ్ చేశాను. చేసుకుని మీరందరూ రుచి చూసి నాకు మీ కామెంట్స్ పెట్టండి.